హై స్టూడెంట్స్ వెల్కమ్ టు కెమ్ యూట్యూబ్ ఛానల్ సో బైపీసీ వాళ్ళ పరిస్థితి డైలీ డైలీ ఇంకా ఇంకా ఎప్పుడు మా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేము కాలేజీకి ఎప్పుడు చేరుతాము అసలు మేము అనుకున్న కాలేజీ వస్తుందా రాదా అనేది చాలామందికి అగ్రికల్చర్ వస్తుందా తర్వాత బీ ఫార్మసీ వస్తుందా లేకపోతే చాలామంది డౌట్స్ ఇంకా పారామెడికల్లో బిఎస్సి నర్సింగా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కౌన్సిలింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు కాలేజీకి వెళ్ళేది ఎప్పుడు మాకు ఎగ్జామ్స్ జరిగేది ఎప్పుడు ఫస్ట్ ఇయర్వి అని చాలామంది ఉంటున్నారు సో అలా ఉండడం మీకు కూడా ఉండడం సహజమే సో దానికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మీకు తెలిసిన విషయమే ఇక్కడ మనకు తెలంగాణ పీటీజేఎస్ఏయూ పివి నరసింహరావు వాళ్ళు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ గురించి స్ట్రీమ్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ గురించి మూడు యూనివర్సిటీలు కలిపి కంబైండ్ కౌన్సిలింగ్ గురించి చెప్పిన విషయం ఏంటంటే కంబైండ్ కౌన్సిలింగ్ ఫర్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అడ్మిషన్ ఇన్ టు వేరియస్ విల్ బి కండక్టెడ్ ఆఫ్లైన్ మోడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్ నీట్ సో నీట్ పైన ముడిపడి ఉంది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఈ నీట్ వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం సో చూసారు కదా మనకు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ అండ్ సేమ్ ప్రాబ్లం విత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు విద్యార్థులకు సేమ్ ప్రాబ్లం నీట్ కౌన్సిలింగ్ పైనే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పైనే ఆధారపడి ఉంటుంది మరి నీట్ ఏం చెప్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం అండ్ ఇప్పటి నుంచి మనకు బైపీసీ వెబ్సైట్స్ బైపీసీ కౌన్సిలింగ్స్ అన్నీ మనకు విజ్కెం తెలుగు యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఏపీ తెలంగాణ బైపీసీ కౌన్సిలింగ్ అప్డేట్స్ మనకు విజ్కెం తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా రావచ్చు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోని అండ్ దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్ వచ్చి ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే మీకు ఇమీడియట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫిఫ్టీన్త్ టు సిక్స్టీన్త్ వరకు ఎన్టీఏ వాళ్ళు నీట్ రిజల్ట్ని రాష్ట్రాలకు పంపిస్తారు పదిహేను నుంచి పదహారో తేదీలోపు సో ఆ వచ్చిన ర్యాంకులు అవి ఆల్ ఇండియా ర్యాంకులు ఉంటాయి ప్లస్ ఆ ఆల్ ఇండియా ర్యాంకుని కన్వర్ట్ చేసి స్టేట్ ర్యాంకు కన్వర్ట్ చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ మనకు నీట్ది వచ్చేసి ఫ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ తేదీలో ఉండొచ్చు సో అది కంప్లీట్ అయ్యే లోపు మనకు ఫిఫ్టీన్త్ నవంబర్ వర సారీ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రకారం అంటే బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ మా అంటే బీ ఫార్మసీ కానీ తర్వాత అగ్రికల్చర్ అనుకోండి ఏ కౌన్సిలింగ్ అయినా ట్వంటీ ఫిఫ్త్ లోపు ఉండే ఛాన్సెస్ ప్రస్తుత ప్రకారం అయితే లేదు ఇంకా ఏదైనా అవకాశాలు ఉంటే మీకు అప్డేట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ బై బాయ్ ఆల్ ది బెస్ట్